నీదు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్య నీదు పుట్టుక లోకానికి ఎంతో క్రీస్తు నామమున శుభములు వీక్షిస్తున్న దేవుడందరికీ మా వందనము. నేను మీ అరుణ శిష్ట. దేవుడి బైబిల్ కాలేజీ నుండి ఎన్నో కార్యక్రమాలని మీ ముందు తీసుకురావడం జరిగింది. వాటి ఉద్దేశం మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేయుటకు, ఆత్మీయంగా ఎంతో ఎదుగుదల కొరకు ఎన్నో కార్యక్రమాలని వారమంతయు కూడా దేవుడిలో ఫలాభివృద్ధిని ఉండాలి అని దేవుడి మనసు ఎన్నో కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి వాటిలో భాగంగానే వాక్య అపార్థాలు, వాటి అర్థాలు అనే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అయితే ఈరోజు కూడా వాక్యాపార్థాలు, వాటి అర్థాలు అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. వాక్యాపార్థాలు, వాటి అర్థాలు ఈ కార్యక్రమంలో ఈరోజు మీ తరపు నుండి నా తరపు నుండి ఒక సందేహాన్ని దారిజనులను అడిగి తెలుసుకుందాం. ఉన్నానండి. సందేహం ఏమిటంటే, 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనము, రాజు నేను అలాగ తీసుకొనను, వెలయించి నీ యొద్ద పొందును, వెలయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును, ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అలాగే దినవృత్తాంతముల 1 గ్రంథము 21వ అధ్యాయము 24-25 వచనము, రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహనబలను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందనని వర్ణానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. సందేహం ఏమిటంటే, 2 సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ దావీదు గారు అరౌనాకి ఎడ్లను అంటే 50 తులముల వెండికి కొనెను, అంటే ఇక్కడ వెండికి కొన్నట్లుగా అంటే 50 తులములు ఇక్కడ ఇచ్చినట్లుగా ఉంది. అలాగే ఇక్కడ వర్ణానికి 600 తులములు బంగారం అతనికి ఇచ్చినట్లుగా ఉంది, అంటే క్రయధనము. ఇంతకీ దావీదు గారు క్రయధనం ఇచ్చింది అరౌనాక, వర్ణానుక. అలాగే వీరిద్దరూ, అరౌనా, వర్ణాను, వీరిద్దరూ కూడా మరి ఒకటేనా, అంటే యొక్క వ్యత్యాసం, ఈ వేరియేషన్స్, అంటే ఇక్కడ సమూయేలు గ్రంథంలోను అలాగే దినవృత్తాంతముల గ్రంథంలోను ఉన్నటువంటి ఈ వేరియేషన్ని మరి మాకు అందించవలసింది, అంటే వీక్షిస్తున్న పిల్లలకు మాకు అందించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మంచిది. బైబిల్లో ఎప్పుడు కూడా సందేహాలు ఉండవు. బైబిల్ ఎప్పుడు కూడా ఏముంటాయంటే, కావలసినంత సమాధానం ఉంది అక్కడ. దేవుడు చెబుతున్న దాన్ని ఆలోచించే కోణం మనిషికి తెలియకపోవటం వలన సందేహం వస్తుంది. ఓకే, బైబిల్ నిజంగా వాళ్ళకి పట్టుంటే బైబిల్లో ఒక్కొక్క వ్యక్తికి 2-3 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు 2 సమూయేలు గ్రంథము 24 అరౌనా అన్న పేరుతో కళ్ళాన్ని అట్లా కొన్నట్టుగా ఉంది. 50 తులములు. ఇప్పుడు మొదటి దినవృత్తాంతుల గ్రంథము 21, 24, 25లో వర్ణానం అని ఉంది. అంటే అక్కడేమో అరౌనా ఉంది, ఇక్కడేమో వర్ణానం ఉంది. పైగా అక్కడేమో ఎడ్లు ప్లస్ 50 తులములు కళ్ళం కల్పించినట్టు ఉంది. ఇక్కడేమో 600 బంగారు తులాలు. అంటే నువ్వు ఒకే వ్యక్తికి ఇలా ఎలా ఇవ్వగలడు, నువ్వు వ్యక్తులు ఒక్కరా ఇద్దరా లేకపోతే ఎలా అన్నది ఆ సందేహం. అయితే ఇక్కడ ఆలోచించాలి మనం, ఇది హిబ్రూ నుంచి మనకి రాబడింది కదా. పాత నిబంధన మొత్తం హిబ్రూ, కొత్త నిబంధన మొత్తం గ్రీకు. సో హిబ్రూలో ఇరామిక్ భాష ఉంది. ఇరామిక్ అంటే భాష మీద పట్టుదల. ఫస్ట్ మనకి హిబ్రూలో ఇరామిక్ భాష ఉంది. ఇరామిక్ భాషలో నుంచి ఒక మాటని, హిబ్రూలో నుంచి ఒక మాటని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు నేనున్నా, ఓకే, నేను వెంకటేష్ అనే వ్యక్తికి అవరపలు ఇచ్చాను. నేను వెంకటేష్ అనే వ్యక్తికి అవరపలు ఇచ్చాను. ఇప్పుడు చరణ్ చెప్తున్నాడు బాబు, ఏమని, మా డాడీ వెంకటేష్కి 50 రూపాయలు ఇచ్చింది అన్నాడు. వెంకటేష్కి 50 రూపాయలు ఇచ్చింది. వెంకటేష్,
వెంకటేశు వెంకటేశ్వరులు 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 దీన్ని మా నాన్నగారు పేర్లు కాబట్టి ఉంటుందా బోడది. ఇప్పుడు డబ్బులు ఇచ్చింది ఎవరికి? వెంకటేష్కే, వెంకటేష్కే, వెంకటేశ్వరులకే, వెంకటేశ్వరులకే, వెంకటేశ్వరులక. తెలుగులో ఇన్ని రకాలు ఉన్నాయి. అంటే మాండలికం ఆ పదం వాడుతున్నప్పుడు మాండలికం మీద పట్టు లేకపోతే మనం బైబిల్ ఉపదేశించాలి. అందుకే ఎవరికి బైబిల్ ఎందుకు అర్థం కాదంటే వాడి తింట పడ్డ తప్ప దాని మీద ముందు దృష్టి పెట్టడు. ఇది ఏ మాండలికం రాయబడింది? ఇక్కడ ఏ మాండలికం రాయబడింది? ఇప్పుడు ఇబ్రూ నుంచి మాట్లాడుతున్నప్పుడు అచ్చు ఇబ్రూ నుంచి రాలా? ఇబ్రూలో ఎరామిక్ ఉంది, అది అరామిక్ ఉంది. అంటే అరామిక్ ఇబ్రూనే అరామిక్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక పదం జరిగింది, ఇరామిక్లో మాట్లాడుతుంటే ఒక పదం వచ్చింది, అచ్చు ఇబ్రూలో మాట్లాడితే ఒక పదం వచ్చింది. ఇబ్రూలో రబ్బుని ఉంది, అది ఇరామిక్ పోతే ఇంకేమొచ్చిందో బోధ కూడా అంత రబ్బుని అంటే రబ్బుని అని పిలుస్తుంటుంది ఇబ్రూ. అది కింద రాస్తాడు ఇబ్రూ అని. ఎందుకు? కొన్ని పదాలు అరామిక్ ఇబ్రూలోనే కొన్ని స్లాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ స్లాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలుగు ఉంది, పశ్చిమగోదావరిలో మాట్లాడుతుంది ఏంద్రా అంటారు, ఏంద్రా ఎందురా అంటే ఏమవుతుంది? అదే తెలంగాణలో గేంద్రు ఏదైనా ఒకటే ఏంట్రా, స్టాండర్డ్ ఏంట్రా, పండ పెడితే యాంద్రా, తల కొమ్ము పైకొత్తే గేంద్రా, గేంద్రా డిఫరెంట్ మోడ్యులేషన్ ఉంటుంది. దాన్ని మాండలికం అంటారు. తెలుగులోని ఇన్ని మాండలికం ఉన్న ఫిబ్రవరి ఉండవు, ప్రతి భాషలో మాండలికం ఉంటాయి. హిందీలో ఉంటుంది, ఇప్పుడు అమెరికా యుఎస్ఏ లాంగ్వేజ్ ఒక రకం ఉంటుంది, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్ర లాంగ్వేజ్, జపాన్ ఒక రకం ఉంటుంది, జర్మనీ ఒక రకం ఉంటుంది, ఇంగ్లీషే. ఒక అమెరికా అనగానే అలాగే పోదు, రకరకాల ఉంటుంది, ఆ స్లాంగ్ వేరు ఉంటుంది. అట్లాగే ఆ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఏముంది అంటే ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అందుకే చెప్పిన కొత్త సంవత్సరం ఖచ్చితంగా ఇవన్నీ మీ దేవాలి తెస్తే 90% అవగాహన రావచ్చు వచ్చే సంవత్సరం పైన మీద. అది కనుక ఆ స్లాంగ్ రాస్తున్నప్పుడు ఏమైందంటే అది ఐరామిక్ ఆ భాష అరామిక్ ఇరామిక్ ఇరామిక్ తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆయన పేరునే అరోణ ప్రస్తావించడం జరిగింది. అరోణ ఇప్పుడు ఇప్పుడు నుంచి స్పెషల్గా ప్రత్యేకించి రాస్తున్నప్పుడు అసలు ఆయన పేరు వర్ణాను వర్ణాను, కానీ ట్రాన్స్లేట్ వచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు అరోణ. ఇప్పుడు వెంకటేశ్ వెంకటేశ్ తప్పేమో ఇప్పుడు పిలుస్తుంటారు పలుకు ఏమైందండి ఏ కాదు కాదు నేను వెంకటేశ్ వేరు వెంకటేశ్ వేరు వెంకటేశ్ వేరు అంటే మనం ఎక్కడ పట్టు. కాబట్టి దాంట్లో ఒకదానికి మీకు బైబిల్ ఇంకేమో దానికి కావాలంటే ఒకసారి చదవగలను ఫాస్ట్గా అందించినమ్మా. ఎల్యాకీము సరే నోట్ చేసుకోండి, ఎల్యాకీము ఉంది. ఇప్పుడు ఎల్యాకీముని ఏమంటారంటే యెహోవా కీము అని కూడా అంటారు. ఎల్యాకీము యెహోవాయాకీము యెహోవాయాకీము ఓకే. అది మనకి రెండో దిన వృత్తాంతములు 36:4 కనపడుతుంది, నోట్ చేసుకోండి. రైట్ ఇంకోటి ఉంది యెహోవా యెహోవా కీమ్ యెహోవా కీమ్ ఓకే యెహోవా కీమ్ కీము వేరు కీను వేరు కీను. ఇప్పుడు ఏం పేరు అయిందంటే ఇంకొకటి ఎకొన్య అంటారు కొన్య అంటారు. ఇది రెండవ రాజులు గ్రంథము 25:6-7 వరకు ఆ రాజుల కనబడింది. ఇంకా మనకు కావాలంటే ఇంకొకటి మనకు తెలుసు దానియేలు గ్రంథాన్ని బాగా చదివితే దానియేలు గారికి ఎక్కడి నుంచి పేరు దానియేలు కనబడుతూ బెల్తిషరు బెల్తిషాజరు వెల్తిషాజరు అనుకుంటాడు. ఇక్కడ మనకు 6 దాని గ్రంథం 1 6 ఉంటుంది. ఇకపోతే మనకి శత్రుకు తెలుసు, ఆయనకి ఇంకో పేరు ఉంది అనన్య, అది కూడా అక్కడే కనపడుతుంది. మెషక్ ఉంది మిషాయేలు 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 ఓకే. అభ్యర్థకో శత్రుకు మెషద్దు అభ్యర్థకు దాని వచ్చి ఫేమస్ నేమ్స్. అభ్యర్థకో ఉంది, అభ్యర్థక పేరు అజర్జియ అజరియా ఓకే. అంటే ఒక వ్యక్తికి పేర్లు ఉంటాయి, అజని అని కానీ కాదంటే అట్లా దేవుడు రాయించాడు అక్కడ అరవణ అన్న వర్ణాను అన్న ఒకటే. కనుక ఆ విషయంలో భాషా పరిజ్ఞానం ఉంటేనే అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. యాకోబు ఉన్నాడు ఇజ్రాయిల్ మార్చుకున్నాడు, సౌలు ఉన్నాడు పత్రి పదవులు ఆ పుస్తకాలు కొద్ది లెక్క ప్రయాణం చేసాక పౌలు తర్వాత అవుతాడు. కాబట్టి జరుగుతుంది మనిషి రెండు పేరు ఉంటాయి కాబట్టి అక్కడ మాత్రం దావీదు గారు ఇచ్చింది మాత్రం ఒక్కలకే ఆయన వర్ణాను ఆయన అరోణను కూడా అనొచ్చు తెలుసుకున్నాం వాళ్ళు దాన్ని బట్టి. అది అది సమస్య. ఇంక ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కళ్ళానికి ఎడ్లకు కలిపి 50 ఇచ్చినట్టుగా ఉంది, తర్వాత 600 బంగారం అన్నట్టుగా ఉంది. ఇంతకీ 2 50 అట్టగాదు, ఇక్కడ 2
తాత్కాలికంగా సొలొమోను గారు ఇస్రాయేలు దేవాలయం కట్టారా, అది దావీదు గారు కొన్నారు ఎవరి దగ్గర, ఈ వర్ణాల దగ్గర. ఎంతకి 600 తులాల ఊకిస్తా అన్నాడు రాజు కాబట్టి ఊకిస్తా అన్నారు. వద్దొద్దు అలాంటి చేయొద్దు, డబ్బులు ఇచ్చే కొంటారు. రేపు రోజు మళ్ళీ రాజుగా ఉన్నా కాబట్టి నువ్వు బెదిరిపోయి నాకు ఇచ్చావని పేరు వస్తుంది, దేవుడికి అవమానం వస్తుంది, నాకు వద్దు ఎంతో చెప్పు. సరే కమిషన్ అక్కడ పర్లేదు, అసలు ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు భూమి కొన్నారనుకోండి, ఆయనకైతే అయ్యా ఎక్కడో 30 లక్షలు తిన్నాయా మీరైతే అంటారు. అదే పెద్ద పోయింది అనుకోండి, ఏమంటారు, ఏ చూడబుడు వారు 50 కోట్లు అంటారు. అంటే 1 కోటి 2 లక్షలు పెంచాం అక్కడ. అంటే మనిషిని బట్టి రేట్ ఉంటుంది, ఎక్కడ సార్ మనిషిని బట్టి రేట్ ఉంటుంది. కాబట్టి దావీదు రాజు కాబట్టి ఫ్రీగా ఇస్తారు, వద్దొద్దు అయ్యా ఫ్రీగా తీసుకొని దేవుడికి అవమానం ఉన్నప్పుడు నీ ఇష్టం అంటే సరే అయ్యా ఒక 600 తులాల బంగారం అని చెప్తారు. దేని కొరకు తెలుసా బంగారం? ఆ దినవృత్తాంతం 21-25 బంగారం దేని కొరకు అంటే యెరూషలేము దేవాలయ నిర్మాణం జరిగింది ఆ స్థలంలోనే. భూమి అన్న పదం ప్రకారం ఉన్న భూమి, లేకపోతే కళ్ళం వేరు, మళ్ళీ కళ్ళం వేరు, కళ్ళం వేరు భూమి వేరు. ఇప్పుడు ఎకరం పొలం ఉంది, ఎకరం పొలం ఎకరం కళ్ళం ఉండదు. ఎకరం పొలంలో 16 మాగాలు 16 బాక్సులు ఉంటే ఆ 16 బాక్సులు ఏదో ఒక బాక్స్ కళ్ళం ఉంటుంది. కళ్ళం అంటే ఎకరం పొలం అంతా వచ్చి అక్కడ ఉండేది, కుప్పలన్నీ కొట్టి అన్ని వేసుకుని అది కళ్ళం. అందుకే మనలో కళ్ళలో కూడా ఉంచుతుంటారు, ఎందుకంటే దొరుకుతాయి అని. కళ్ళం వేరు భూమి వేరు, ఎకరం భూమిలో ఇంత ఉండదు కళ్ళం. అది కళ్ళం దేనికి, ఎడ్డు దేనికి అయ్యా అంటే తాత్కాలిక దగ్గర పడి కొరకు. ఒక్కటే భూమి గుర్తుపెట్టుకో, భూమి ఎక్కడ పొలం అనుకుందాం, ఒక్కటే భూమిలో భూమి మొత్తాన్ని కొన్నది ఎందుకు ఎంతకయ్యా అంటే దేవాలయానికి. అక్కడ కట్టింది యెరూషలేం దేవాలయం సొలొమోను, అదే దావీదు గారు కొన్న స్థలంలోనే ఈరోజు యెరూషలేంలో కడుతున్నటువంటి దేవాలయం కనబడుతుంది. అది 600 తులముల బంగారాన్ని కొన్నాడు దేవుని కొరకు. ఇప్పుడు కొంచెం పొలం, అది కళ్ళం, కళ్ళం అంటే కొద్దిగా కళ్ళము ప్లస్ ఎడ్లు. ఎందుకు తాత్కాలిక దహన బలి? ఎందుకంటే దహన బలి ఇష్టం ఆ రోజు దేవుడికి, దహన బలులు వేయాలి కదా, మందిరం నిర్మాణం జరగాలి, బలులు జరగాలి. కనుక దానికి ఎంత ఇచ్చాడయ్యా అంటే 50 తులాలు 2 ఇచ్చాడు. అది ఒకే వ్యక్తి దగ్గర తాత్కాలిక బలు నిమిత్తం ఎడ్లకి ఆ కళ్ళానికి. అది వదంటే చిన్న ప్లేస్ ఉంటుంది, గుళ్ళో కొబ్బరి మామూలు కొడుతుంది కదా బయట, గుడి పెద్ద కొడుతుంది కానీ టెంకా ముందే కొడుతుంది, ఇంత ఉంటుంది ఆడబట్టి పోతుంది గుళ్ళోకి. అట్లా దానికి కూడా రెడ్డి ఇచ్చాడు, ఎందుకంటే అందుకే నాకు ఇష్టం దేవుడు అంటే, దేవుడికి ఆడంటే. దానికి 50 తులాల 2 ఇచ్చాడు, ఆ రెండింటి కలిపి ఎట్లకి దాని కలిపి. ఇప్పుడు దైవ మందిరానికి భూమికి ఎంత ఇచ్చాడయ్యా అంటే 600 తులముల బంగారం ఇచ్చాడు. ఇచ్చింది ఎవరికయ్యా అంటే వర్ణానికి. మాండలికంలో బైబిల్ ట్రాన్స్లేట్ జరుగుతున్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే వర్ణాన్ని రాసుకున్నాడు. అందుకే ఇప్పుడు మీకు యెకొల్యాకీము కానివ్వండి, యెహోవాకీము కానివ్వండి, దానియేలు కానివ్వండి, అవండి ఈ శత్రుకు మెషకి పేర్లు 2-3 ఉన్నాయి, 2 ఉన్నాయి అని చెప్పగలిగారు. కనుక ఆయన కూడా అలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిలో ఎక్కడ తప్పిదం దొరలేదు, ఎక్కడ ఇటువంటి ఏమన్నా మిస్టేక్స్ అలాంటి ఏమీ లేవు. ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. అది అసందర్భం అంటే బైబిల్ పరిపూర్ణంగా మనకు తెలుసున్న రోజునే ఇవి చెప్పగలం, లేకపోతే ఇంకా అన్ని ప్రశ్నలు వస్తుంది. ఎందుకంటే అర్థం కావాలి మనకు, అక్కడ అర్థం కాకుండా అడగటం వేరు, అర్థమైంది అని బిడ్డప్పించి అడగటం వేరు. అది అర్థం కావటం అర్థం నాకు ఇది అర్థం కాదు, అక్కడ నిజాయితీ ఉంటుంది, ఇది నాకు అర్థమైంది అన్న దాంట్లో ఇగో ఉంటుంది. కనుక వాడు అడిగేవాడు ఇగోతో అడుగుతాడు, మనం నిజాయితీగా చెప్తాం. కాబట్టి దావీదు వర్ణది ఒక్కడి దగ్గరే, అది వర్ణం దగ్గర. అది ఇంకొక పేరు ఎందుకు వచ్చిందా అంటే ఇప్పుడు చెప్పిన వెంకటేశు, వెంకటేశు అది వెంకటపతి రాజు, వెంకటపతి రాజు వెంకటపతి రాజు అది వెంకటపతి ఏదైనా ఒకటి పిలిచే విధానం ఏదైనా మాండలికలో ఏ తేడా ఉన్నా రాస్తున్నది మాత్రం ఒక వ్యక్తి గురించే, వ్యక్తి ఒకరే. కొన్నది కూడా దాని పనులు నిమిత్తం, టెంపరీ దానిపల్ నిమిత్తం ఆ స్థలాన్ని పూర్తిగా వచ్చిన నిమిత్తం స్థలాన్ని. కనుక ఇందులో ఎటువంటి మానవ తప్పిదాలు, చాలామంది మాట్లాడుతున్నారు మనవులు బైబిల్ ఏంటంటే చాలామంది తప్పేశారండి మాట్లాడారు. మనం కూడా చెబుతుంటాం బైబిల్లో కూడా ఎందుకోనండి వాళ్ళు ఎందుకు తప్పేశారండి, అప్పుడు ఇన్నోళ్ళు ఏమనాలా అది కాదు బైబిల్లో తప్పినకుండా ఏమాలి కదా, దాని కూడా బిడ్డు బస్సులనే పౌరు గారు. అందుకే రోమ పత్రిక మొత్తం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం మన మెంటాలిటీ ఏమో అలా ఉంటుంది, మన మెంటాలిటీ అలా లేదు, అది ఎలా ఉంటుంది మన మెంటాలిటీ ఎలా ఉంది, ఎస్ అది రైట్ అంటాడు నాకు కదా
ఎందుకు సీఆర్ఆర్ వద్దా ఏం రాజు చెప్తున్నాడు అని అలాగే చెప్తాడు. ఏం చేయాలి నిర్ణయం మీదే. అందుకే ప్రశ్న లాస్ట్ అదే మాట్లాడట, నిర్ణయం మీదే. ఒక మనిషిని ఆలోచించడానికి వాడబడినటువంటి బైబిల్ యొక్క ఆత్మజ్ఞానం కనుక అంత జాగ్రత్తగా నువ్వు ఆలోచిస్తేనే తట్టుకుని రాగలవు. అది జాగ్రత్త వాళ్ళ బోర్డు దుద్దుకోవాల్సి వచ్చింది కాబట్టి కనుక ఒకే వ్యక్తిదానా మీరు కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు. వర్ణానే అది మళ్ళీ చెప్తున్నా, ఇచ్చింది వర్ణానికి వ్యక్తి ఒక్కలే. ఇక నీకు సమూహాల గ్రంథం ఎన్నో సమూహాల 24 గ్రంథాలు కానివ్వండి, మధ్య 21 గ్రంథాలు కానివ్వండి, తేడా ఏం లేదు. అక్కడ కొన్నది ఎడ్లుకి కళ్ళానికి 50 తులాలే, ఇక్కడ కొన్నది భూమికి ఎరుసలేము స్థల నిర్మాణం కొరకు దేవుడు వద్దన్నాడు, అది ఆగిపోయింది, కొడుకు కట్టాడు రైట్. కనుక క్లాత్ విన్నారు కదండి, వీక్షించారు కదా, చాలా గొప్పగా అర్థవంతంగా మరి జ్ఞానములు జ్ఞాన పరిపూర్ణులుగా ప్రపూర్ణులుగా మనకి ఎంతో గొప్పగా ఏ సందేహమైనప్పటికీ కూడా బైబిల్ నుండి జ్ఞానంతో జ్ఞానాభివృద్ధిగా మనందరికి అందించడం జరుగుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అంటే దేవుని వాక్యంలో అంటే దేవుని మనసులో వాక్యం ఎలా అంటే దేవుని గురించిన ఆసక్తి భక్షించాలి ప్రతి బిడ్డకి అన్నట్లుగా దైవజనుడు మన ముందుండి ప్రతి విషయాన్ని మనకు అందిస్తున్నారు. కాబట్టి అంతటి ఆసక్తి అంతటి ఆత్మజ్ఞానంలో పరిపూర్ణులుగా ప్రపూర్ణులుగా మనం అందరము ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి మా ఛానల్ని అనగా దేవుని మనసు బైబిల్ కాలేజ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో ఆత్మజ్ఞాన సంగతులు పొందుకోవాలి అని నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ.